చలపతిరావంటే చెప్పేదేముంది అప్పట్లో రేపులకు పెట్టింది పేరు ఒక దశలో చలపతిరావు అంటే రేపు సీన్లే రాయటం మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు అంతగా ఆయన రేపులకు ప్రసిద్ధి చెందారు తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ అంటే నిన్నే పెళ్ళాడతా వంటి చిత్రాల నుంచి రాముడు మంచి బాలుడు టైప్ పాత్రల పోషణ చేస్తూ వచ్చారు ఆదిలాంటి చిత్రాల్లో పాజిటివ్ లుక్ ఉన్న గెటప్లు వేయటం మొదలుపెట్టారు కానీ గతంలో రావు అన్ని నెగిటివ్ రోల్సే ఎక్కువ చేసేవారు రావు దానవీర సూరకర్ణలో ఎక్కువ పాత్రలు పోషించి పేరు సాధించారు ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాకు చెందిన చలపతిరావు కొడుకు రవిబాబు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు మొదట చిన్నాచితక చితక పాత్రలు పోషిస్తూ అల్లరి వంటి చిత్రాల ద్వారా డైరెక్టర్ అవతారమెత్తారు ఈవీ తర్వాత అంతటి కామెడీ పండించగల దర్శకుడు దొరికేశాడు అనుకున్నారు అమ్మాయిలు అబ్బాయిలు వంటి చిత్రాల ద్వారా రవిబాబు యంగ్ తెలిసిన డైరెక్టర్ గాను అవతరించారు అవును అనసూయ వంటి చిత్రాల ద్వారా తనకు తాను హర్రర్ థ్రిల్లర్ సైతం తెరకెక్కించగల సమర్థుడిగాను పేరు సాధించారు లడ్డుబాబుతో ప్రయోగాలు చేశారు తాజాగా పిల్లతోనూ కామెడీ పండించాలని చూసి బొక్కబొర్లా పడ్డారు మురారి వంటి ఎన్నో చిత్రాల్లో రవిబాబు చేసిన కామెడీ విలని జనాన్ని కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే చలపతిరావు తొలినాటి నుంచి ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చారు తన నోరు మంచిది కాకుండా మనసు మంచిదన్న మాటతో ఎలాగోలా ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్నారు అంతేకాదు ఇండస్ట్రీ అంటే ఒక రన్నింగ్ రేస్ ఇక్కడ అలుపొస్తే కష్టమని అంటారు చలపతిరావు కెరియర్ తొలినాళ్ళలో అష్ట కష్టాలను ఎదుర్కొన్నారు ఆయన ఏం చేసినా అది మాడి మసైపోయేది లక్ష రూపాయలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక సినిమా డబ్బింగ్ చేసి వదలక ఆ సినిమా డమాలైందట కారు కొంటే ఎంతో స్టైల్గా ఉంటుందని భావిస్తే అది కాస్త యాక్సిడెంట్ అయి కూర్చుందట అసలు మొదట హీరోగా యాక్ట్ చేద్దామని వచ్చారు చలపతిరావు కానీ కుదరలేదు తిరుపతి బస్సులు నేరుగా చెన్నైలోని ఎన్టీఆర్ ఇంటికి రావటం చూసిన చలపతిరావు ఆయన వెళ్లి కలవగా కథానాయకుడిలో తొలివేషం దక్కింది ఇక కెరియర్ లో నిలదొక్కుకుందామని భావిస్తుండగా చలపతిరావుకు అనుకోని అవాంతరం ఆయన భార్యకు ఫైర్ యాక్సిడెంట్ అప్పట్లో మద్రాసులో రోజు వచ్చేవి కావు రెండు రోజులకు ఒకసారి వచ్చేవి అది కూడా ఏ వేకువ జామునో రెండింటికి వచ్చేవి అలా రెండింటికి లేచి ఆమె నీళ్లు పడుతుండగా స్టవ్ నుంచి నైలాన్ చీరకు నిప్పంటుకొని అగ్ని ప్రమాదం జరిగింది వెనుక భాగం అంతా కాలిపోయింది వెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా మూడు రోజులు బెడ్ మీదే ఉంది బసవ తారకమ్మ కూడా వచ్చి చూశారు ఆ తర్వాత చలపతిరావు భార్య చనిపోయింది ఇది గత జ్ఞాపకాల్లో వెళ్లినప్పుడు చలపతిరావును వేధించే మరో ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ మొన్న మధ్య రారండే వేడుక చూద్దాం ఫంక్షన్ అప్పుడు యాంకర్ అడిగింది కదా అని ఆడవాళ్ల మీద పొరపాటున నోరు జారేశారు అంతే అది పెద్ద రచ్చ అయింది మహిళా సంఘాలు చలపతిరావు మీద కంప్లైంట్ చేశారు ఇలా చలపతిరావు చేయడానికి వందలాది సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించి మరెన్నో చిత్రాలకి నిర్మాతగాను వ్యవహరించినా ఆయన గతం పూలబాట కాదు ముల్లబాటే ఇలా చలపతిరావు జీవితంలో ఎన్నో చేదు జ్ఞాపకాలు ఆయన వదలకుండా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి తన కెరియర్ ఎలాగోలా ముగిసిందనుకుంటే కొడుకు రవిబాబు దర్శకుడిగా రకరకాల ప్రయోగాలు చేస్తూ అవి ఒక్కోసారి బెడ్సు కొడుతూ నానా తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది ఈ బాధ కూడా ఆయన వెంటాడుతుంది రవిబాబు తీసే సినిమాలు వరుస హిట్లు కొడుతుంటే అది చూడాలన్న ఆశ జలపతిరావుది ఈ ఆశ అయినా నెరవేరుతుందా లేదా చూడాలి మరి